వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు దేవానంద్ మండిపడ్డారు. దేశంలో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందుకే అలవాటు జరగండి. సైట్ రావాలా అనేక వ్యక్తులను భయపడించకో లేదంటే అనేక పార్టీలను భయపడించకో దళితుల మీద గన్ను పెట్టి ఇతర పార్టీల్ని భయపడించే విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఉదాహరణకి ఏ తెలుగుదేశంలో లేదంటే ఏ రాజకీయ నాయకునో భయపడటం కోసం ఒక దళితుణ్ణి సంపడమో సంపించడమో లేదంటే వాళ్ళ ఆస్తులను మా ఆస్తి పాస్తులను లాక్కోవడమో ఈ రాష్ట్రంలో సర్వసాధారణమైపోయింది. దీని మీద ఎవరైతే అధికార పార్టీలో స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఈ సమస్యల మీద ఏ మాత్రం అవగాహన లేకుండా పదవులు ఊడతాయో అనో లేదంటే పదవులు వస్తాయో రావనో భయంతో పదవులు వస్తాయనో పదవులు రావనే భయంతో ఈ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉండే ఎమ్మెల్యేలు కనీసం మీడియా ముందుకు వచ్చి కానీ లేదంటే ఆ యొక్క పార్టీ వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగంలో ఉండే ఆ అగ్ర నాయకులకు కానీ చెప్పే విధానం కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు ఈ రాష్ట్రంలో 500 మంది పైబడి అనేక దళితులు మాన పాన ఆస్తులు అన్నీ ఇబ్బంది కలుగుతుంటే కనీసం చీమ కుట్టినట్లు కూడా ఈ దళిత ఎమ్మెల్యేలు దళిత ఎంపీలు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాలు ముఖ్య దాంట్లో పోటీ పడుతున్నారు. ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఈ యొక్క గుంటూరు జిల్లాలో నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి ఇంటి పక్కనే దళితులను రేపు చేసి నడి రోడ్లో సంప